రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ దగ్గర హత్రాస్ దోషులను శిక్షించాలని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొంబాటి నర్సయ్య ఆధ్వర్యంలో సోమవారం మౌనదీక్ష చేపట్టారు. అనంతరం ఉత్తరప్రదేశ్లోని దళిత యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై దోషులను శిక్షించాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు మండల కాంగ్రెస్ పార్టీ వినతిపత్రం సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం దళితుల పట్ల చులకన భావం చూస్తోందని దళితులపై దాడులు పెరిగాయన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. ఈ ఘటనలో కలెక్టరు, ఎస్పీ, డీజీపీలను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి యోగి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. ఈ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ కార్యదర్శి లింగంగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు కరికె శ్రీనివాస్, నాయకులు రాజేందర్, గంట బుచ్చగౌడ, సోషల్ మీడియా రాజు నాయక్, ఎంపీటీసీ పద్మదేవయ్య, చిన్నిబాబు, చెట్టుపల్లి బాలయ్య, నారాయణపూర్ ఉప సర్పంచ్ మహేందర్, మండల అధికార ప్రతినిధి మొగుళ్ళ మధు, బాబు, మామిళ్ళ కిషన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనం పాటిస్తున్నది. గత 15 రోజుల క్రితం మన ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ పట్టణంలో జరిగిన సంఘటనను మన మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ ప్రతి ఒక్కరు తెలుసుకుని ఉన్నారు. మరి మనిషా మన ఉద్యమాన్ని ఉధృతం చేసి వారికి ఉరిపడేలా చేయాలని అక్కలను చెల్లెలను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి మానవ మృగాలారా గుర్తుపెట్టుకోండి, ఆడదంటే ఆదిశక్తి. ఒకవేళ ఆడది కనుక పులిలా మారిందనుకోండి మన మగవాళ్ళు ఏం నడవదు. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని ఇక ముందు ఇట్లాంటి ఘన పాల్పడకుండా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. మరి ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ ఆశ్రయంలో ఇవాళ యూపీలో జరిగిన ఒక అత్యాచారం కేసు ఇవాళ చూస్తే వ్యావత భారతదేశానికి సిగ్గుచేటుగా ఉన్నది. మరి ఇవాళ వాళ్ళు అత్యాచారం చేసి ఆమె నాలుకెను పోసి కూడా వాళ్ళు దహనం చేసిందంటే ఇవాళ ఎంత సాహస. ఒక యోగి సన్యాసం తీసుకున్నందుకు సన్యాసం నుండి ప్రజా మానవత్వానికి ఒక విద్వేషానికి పాదుపడాలి కానీ ఇటువంటి దౌర్జన్యాలకు పాదుపడే ఇక ఘోరమైన ముఖ్యమంత్రి అని నిజంగా మేము దుమ్మెత్తిపోస్తున్నాం వీళ్ళ మీద. కాబట్టి వీళ్ళు తక్షణమే రాజీనామా చేసి మరి క్షమాపణ చెప్పాలి, వాళ్ళకు సరి అయిన పీడితులకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అని మేము ఇలా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఉత్తరప్రదేశ్ లోపల మరి ఒక దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశం మొత్తం కూడా అంబేద్కర్ దగ్గర మౌన దీక్షలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మేము మౌన దీక్షకు అంబేద్కర్ దగ్గర కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే అందరికీ ఒక రక్షణ అనేటువంటిది ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాం. దళితుల పట్ల పూర్తిగా ఈ బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, పూర్తిగా అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆత్రోస్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బహిరంగంగా ఉరి తీయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జై కాంగ్రెస్.